ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్ లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాంభి. గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్ లో కానీ లేదంటే యూట్యూబ్ లో ఎక్కువగా మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం. ట్రాన్స్ జెండర్ హాసిని గారి మీద దారుణంగా హత్య జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఎవరు జరిపారు, అసలు ఏం జరిగింది అనేది చాలా మంది ఉన్న క్వశ్చన్స్ అనమాట. మరి దాని గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ట్రాన్స్ జెండర్ హర్షిణి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఇది మనం చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు అమ్మాయిల మీద అత్యాచారాలు చూసాము, ఇట్లా చూసాము, కానీ ఈరోజు ట్రాన్స్ జెండర్ ని అతి కిరాతకంగా చంపారని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది అని మాట్లాడుకునే ముందు అసలు ఆవిడ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఎలా ఉంటారు, ఆవిడ ఎప్పుడైనా కలవడం జరిగిందా? షీస్ ఏ వెరీ గుడ్ లీడర్ అండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే అతి చిన్న వయసులోనే గుడ్ లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉండటం వల్ల ఆమె అతి తక్కువ కాలంలోనే ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలిగింది. తిరుపతిలో దగ్గర దగ్గరగా ఆమె అండర్లో 15,000 ట్రాన్స్ కమ్యూనిటీకి ఆమె లీడర్గా ఉన్నారు. వాళ్ళు మంచి చెడులు చూడటం కానీ, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అవటము, వాట్ ఈస్ ద ట్రాన్స్ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఇష్యూస్ గురించి ఫైట్ చేయటము, రైట్స్ కోసం ఒక యాక్టివిస్ట్గా కూడా తను వర్క్ చేస్తున్నారు, ఒక లీడర్గా ఉన్నారు. హ్యూమన్ బీయింగ్ కూడా షీఈస్ ఎ వెరీ నైస్ పర్సన్. నేను ఒక్కసారి కలిసాను తనని, ముంబైలో ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి కలిసాను, అంత క్లోజ్ కాదు, ఒకసారి కలిసాను. కానీ తను మాట్లాడే విధానం కానీ, పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ చాలా పద్ధతిగా, చాలా డీసెంట్గా ఉంటుంది. మెయిన్లీ చెప్పాలంటే ఐ లవ్ హర్ లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. ఎందుకంటే పెద్ద వయసులో ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది ఉన్నప్పటికి కూడా మనకి కావాల్సింది ఎదగాలి, కొంతమందికి సపోర్టివ్గా ఉండాలి అంటే ధైర్యం ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఆమెలో ఉన్నటువంటి ధైర్యము, ఆ క్వాలిటీస్ వల్లే ఆ చిన్న వయసు అయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక లీడర్గా ఉండి ఒక ఉన్నత స్థానంలో ఉండగలిగారు, ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు. లైక్ వాగ్దాటి, ఆమె వాగ్దాటి ఉంటుంది కదా, ఎంతమందికైనా నిల్చోబెట్టి సమాధానం చెప్పగల కెపాసిటీ ఉంది ఆమె. సో ప్రాబ్లమ్స్ వచ్చినా, గొడవలు వచ్చినా, ఇష్యూస్ సొసైటీతో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా ఇలాంటి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఫైటర్, షీఈస్ ఏ ఫైటర్ అని చెప్పుకోవచ్చు. లైన్ లాగా, టైగర్ లాగా ఉండి అందరికీ సపోర్ట్గా ఉండి కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళి, తిరుపతి హాసిని అంటే తెలియని వాళ్ళే లేరు, అంత ఫేమస్ అయిపోయింది ఆమె. సో అలాంటి వ్యక్తి చనిపోయింది అంటే చాలా బాధాకరమైన విషయం. తెలుగు రెండు రాష్ట్రాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేరే స్టేట్స్ నుండి కూడా ఆమె పార్థివ దేహాన్ని చూడటానికి ఎంతో మంది తరలి వచ్చారు. కన్నీటి వీడ్కోలు అర్పించారంటేనే చూడొచ్చండి, నా దగ్గర ఆమె వీడియోస్, చనిపోయిన వీడియోస్, లైక్ ఆమెకి అంతిమయాత్ర జరిగిన వీడియోస్ చూసినప్పుడైతే ఐ వాజ్ వండర్, అంతమంది ఒక ట్రాన్స్ చనిపోయినప్పుడైతే చాలా మంది చూడటానికి కూడా ఎక్కడ చనిపోయింది, ఎప్పుడు ఐ మీన్ అంతిమయాత్ర జరిగింది, ఎక్కడ పాతి పెట్టారు అనేది కూడా తెలియదు. మీరు న్యూస్ లో చూసుకుంటే ఆమె అంతిమయాత్ర ఎంత ఘనంగా జరిగిందో, హాస్పిటల్ ముందే జనాలు, హాస్పిటల్ ముందే చేయటము, లేదా అంతిమయాత్ర కూడండి, యుస్కేస్తే రాలనంత మంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ కాకుండా ముంబై నుండి, ఢిల్లీ నుండి, ఎక్కడెక్కడ నుండి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఆమెను చూడటానికి వచ్చారంటే ఆమె మంచితనం, ఆమెకున్నటువంటి సర్కిల్, సో ఆమె చేస్తున్నటువంటి లీడర్షిప్ కానీ, ఆమె అండర్లో ఉన్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ, వీటన్నింటిని గుర్తించుకొని ఆమె దగ్గరికి వచ్చారు. మీరు చెప్పినట్టు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండొచ్చు, కానీ ఒక వర్గానికి లైక్ ట్రాన్స్ జెండర్ అని అంటేనే అసలు ఒక టిపికల్ లైఫ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి సపోర్ట్ గా తను చాలా చేసింది మీరు చెప్పినట్టు. సో మనం మాట్లాడుకుంటే అసలు ఏం జరిగింది, ఆవిడ హత్యకి కారణం ఏంటి? ఆమె హత్యకి కారణం అంటే పలు రకాలుగా వస్తున్నాయి న్యూస్ ఛానల్లో నేను విన్నదాన్ని బట్టి. సో ఒక ట్రాన్స్ వ్యక్తితో ఒక అబ్బాయి చాలా కాలం నుండి రిలేషన్లో ఉన్నారు. అయితే ఆ అబ్బాయిని ఆమె రిజెక్ట్ చేయటము, అతని బిహేవియర్ బాగాలేదు, ఈ అమ్మాయి లైఫ్ పాడవుతుందని పలుమార్లు అతన్ని ఆమె హెచ్చరించి, అతన్ని ఖండించటము, అతన్ని తిట్టటము, అతనిపై ఇది చేయటం చేస్తుందన్నమాట. అతను కక్ష పెట్టుకొని నాకు, నా భార్యకి, లేకపోతే నా రిలేషన్షిప్లో ఉన్నట్టు నా పార్ట్నర్కి విడదీస్తుందనే కారణంతో ఒక రౌడీ షీటర్తో అతను కుమ్మక్కయ్యి కొంతమంది టీంను పోక్ చేసుకొని ప్లాన్ వేసుకొని అతి దారుణంగా హత్య చేశాడని ఒక రూమర్ అయితే వస్తుంది.
ఇంకా కొన్ని కొన్ని కొంతమంది కొన్ని కొన్ని విధాలుగా వస్తున్నాయి. నిజమేంటి అనేది క్లియర్ గా మనకి దర్యాప్తులో తెలియాల్సింది. కమ్యూనిటీ నుండి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమేంటో మోస్ట్లీ అయితే 90% ఆఫ్ పీపుల్ బిలీవ్ చేసేది ఏంటంటే ఆ అబ్బాయి కొంతమంది రౌడీ షీటర్స్ తో కలిసి ఆమెని ప్లాన్ వేసి గుడికి వెళ్ళొస్తున్న టైంలో అర్ధరాత్రి టైంలో ఎవరో సపోర్ట్ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు తనకి, అదో సపోర్ట్ తో ఒక అపకాశం చంపటం అనేది దారుణమైన. ఇది కూడా ఒక్కరోజు జరిగింది కాదు, మీరు అన్నట్టు ప్లానెడ్ గా జరిగితేనే ఆవిడ వెళ్ళే రూట్ గానీ అంతా తెలవడం అనేది కష్టం. యునో ఆమెని డే టైమ్ లో చంపటం అంత ఈజీ కాదు, ఎందుకంటే మెనీ ట్రాన్స్ కమ్యూనిటీ లీడర్ కాబట్టి ఆమె చుట్టూ వందలాది మంది ఉంటారు, ఆమె చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. నాట్ ఓన్లీ కమ్యూనిటీ కాకపోయినా సొసైటీ నుండి సిస్జెండర్ పర్సన్స్ కూడా ఆమెతో ఎప్పుడూ ఏదో ఒకరు ఉంటారు. చాలా మందికి ఆమె రాఖీ కట్టడం కానీ రిలేషన్షిప్ ని బాండ్ చేసుకోవటం కానీ ఇది చాలా బాగుందన్నమాట. ఎవరు ఉంటారు కాబట్టి ప్లాన్ వేస్ట్ చేసుకొని ఎప్పుడు ఇద్దరు ముగ్గురితో ఎప్పుడు దొరుకుతుంది, ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుంది అని వాళ్ళు వేచి ఉంటారు. సో ఇదే మంచి సిచ్యువేషన్ అనుకున్నారు. ఆమె గుడికి వెళ్ళొస్తుంది, అదిలే నైట్ టైంలో మనకి ఈజీగా అవుతుంది, డే టైంలో చంపడం అయితే కష్టం అవుతుంది అని కాపు కాస్త చంపడం అవుతుంది. యునో ఇది మాత్రం అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అండి ట్రాన్స్జెండర్ జీవితాలే ఒక బాధాకరమైన జీవితాలు. చిన్నప్పటి నుండి అడుగడుగునా చనిపోతూ అడుగడుగునా అవమానాలు అవహేళనతో చచ్చి బతుకుతున్న శవం లాగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ప్లాన్ వేసి చంపాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే యునో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదండి. విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా ఏదైనా గొడవలైనా ప్రాబ్లమ్స్ అయినా కూర్చుంటారు, పరిష్కరించుకుంటారు, గొడవ పట్టుకుంటారు, తాళి చప్పట్లు కొట్టుకొని గొడవ చేసుకుంటూ పరిష్కరించుకుంటారు. కానీ చంపుకునేంత శత్రుత్వం చంపుకునేంత ధైర్యం మాత్రం కమ్యూనిటీ పర్సన్స్ అయితే చేయరు. సో నాన్ కమ్యూనిటీ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇంత దారుణంగా చేస్తారు. ఇది మాత్రం కఠినంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే అండి భారత రాజ్యాంగం మన అందరికీ కూడా సమానత్వం కల్పించింది. ఫండమెంటల్ రైట్స్ లో కుల మత వర్ణ వర్గ లింగభేదం లేకుండా అందరికి ఈక్వాలిటీ ఇచ్చింది. కానీ ట్రాన్స్ కమ్యూనిటీ వరకు వస్తేనే అన్ని విషయాల్లో డిస్క్రిమినేషన్, అడుగడుగున మమ్మల్ని తీసివేసినట్టుగా ఇక్కడ మా హక్కులు ఉన్నాయి అక్కడ మేము పోరాడాల్సి వస్తుంది. జాబ్స్ కోసం ఈవెన్ బ్రతకటం కోసం కూడా పోరాడాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కాబట్టి బ్రతికే లేకుండా తనని అంత చిత్రగాథ చేసేసి దారుణంగా, అంటే ఆ వీడియోస్ చూస్తాను, వీడియోస్ ఫొటోస్ చూస్తానండి, నేను కళ్ళు తిరిగి పడిపోయిన కళ్ళమంటి నీళ్ళు ఆగలేదండి. అసలు ఇక్కడంతా ఈ పార్ట్ లేదు, బాడీ అంతా వెనకంతా కత్తిపోట్లు, వెనక స్కిన్ లేదు, ఎంత పట్ల ఆమె ప్రాణం కోసం ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నించి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మధ్యలో చిన్న బొక్కుంటే ఆ బొక్కులో దూరి బ్రతకడానికని పోటుంటే వెనక్కి వేస్తారు అంది, అందుకని ఫ్రంట్ సైడ్ ఏమి తరగలేదు. ఆ బొక్కులో ఉండి పోవాలి అని చెప్పేసి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న టైంలో వెనుక ఇదంతా కత్తిపోట్లు ఇదంతా. ఆ వీడియోస్ ఫొటోస్ చూసినప్పుడు అయితే లిటరల్లీ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎంత దారుణంగా ఏడుస్తున్నారు, ఎంత దారుణంగా. సో ఆమెను చంపిన వాళ్ళకైతే కఠినంగా శిక్ష పడాలి. యూనో మనం కొన్ని కొన్ని చూస్తామండి, ఒక అమ్మాయిని చంపారు లేకపోతే రేప్ జరిగింది అత్యాచారం చేశారంటే నిలబెట్టి సూసైడ్ చేసి అడవిలోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంత దారుణంగా ఆ కాపు కాచి అంతమంది కలిసి ఒక ప్లాన్ వేసి ఇంత దారుణంగా ఆమెను చంపారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా కఠినమైన శిక్ష వేయాలి. ఎందుకంటే మా జీవితాలే దుర్భరమైనటువంటి జీవితాలు. సో ఇంత దారుణమైన జీవితాల్లో బతుకుతున్న మా జీవితాలని మా ప్రాణాలను కూడా మీరు తీసే స్థితికి మారారు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో ఊహించవచ్చు. అలాంటి దుర్మార్గులకి భూమి మీద బ్రతికే హక్కు లేదని నేను భావిస్తున్నాను. వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలి. నేను ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఎవరైతే తనని ఇంత దారుణంగా హత్య చేశారో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే తన ఆత్మకి శాంతి చేకూరుతుందని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్పినట్టు చాలా మందికి డౌట్ ఉంది ఏంటి అని అంటే మీ కమ్యూనిటీ వాళ్ళు అది చేశారు అని, అదైతే కాదంటారు. సో మా కమ్యూనిటీ వాళ్ళు చేశారు అంటే ఎలా చెప్తున్నారంటే కమ్యూనిటీకి కమ్యూనిటీకి మధ్యలో చాలా గొడవలు అవుతాయి. ఆమె ఒక వన్ ఆఫ్ ది బిగ్ గ్రూప్ కి లీడర్ గా ఉన్నారు కాబట్టి కమ్యూనిటీలో ఇష్యూస్ వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పెద్ద గొడవలు అవుతాయి, సహజం అండి. వేరే గ్రూప్ వాళ్ళకి ఈమెకి చాలా గొడవలు అవటము, తిట్టుకోవటము, అరుచుకోవటము, కొన్ని కొన్ని మీటింగ్స్ పెట్టుకొని ఆ మీటింగ్స్ లో భయంకరంగా తిట్టుకోవడం ఇలాంటివి జరిగాయి. అంటే చంపుకునేంత వరకు ఉంటాయని నేను భావించను. ఎందుకంటే బీయింగ్ ఏ ట్రాన్స్, నేను కూడా ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి అవి చాలా చూస్తాను నేను.
గొడవలు పట్టుకోవడం, తాళి కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు కూడా కమ్యూనిటీలో కూడా, విత్ ఇన్ ద కమ్యూనిటీ పీపుల్ కూడా తప్పు చేసిన వాళ్ళు కొట్టుకోవటం, జుట్టు పట్టుకుని కొట్టుకోవటం ఇలా చేస్తారు. కానీ చంపాలి అనేంత దారుణమైనటువంటి ప్లానింగ్ అయితే వెయ్యరు. ఎందుకంటే విత్ ఇన్ ద కమ్యూనిటీలో కమ్యూనిటీ ఏమని భావిస్తారంటే తల్లిదండ్రులు దూరం అవుతారు, కుటుంబం లేదు, సొసైటీ నుండి రిజెక్షన్. సో ట్రాన్స్ కమ్యూనిటీలో ఏమైందంటే మనకు మనమే ఫ్యామిలీ, మన కుటుంబం ఇది, అమ్మ నాన్న లైక్ లేనప్పుడు అత్తని, అమ్మని, వదినని, చెల్లిని, అందరినీ ఒక రిలేషన్ని బాండ్ చేసుకొని ఒక కుటుంబాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎంత పెద్ద గొడవైనా, ఎంత ఇన్సిడెంట్ జరిగినా మన కుటుంబం ఇది, మన కుటుంబంలో మనిషిని మనం ఎలా చంపుకుంటాం అనే ధోరణిలో ఉంటారు. అంటే కొట్టుకుంటారు, గొడవలు అయితే చాలా బిగ్ ఫైట్స్ అవుతాయి, కానీ చంపుకునేంత దారుణమైనటువంటి ప్లానింగ్స్ అయితే విత్ ఇన్ ద కమ్యూనిటీ వేస్తారని నేను అనుకోరు. ఒకవేళ మేబీ మీరు అన్నట్టుగా 1% ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చేమో. ఎప్పుడైతే ఈ హత్య జరిగిందో 2 డేస్ బ్యాక్ నంద్యాల కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది అన్నాం. అంటే ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు, అందుకే మీ కమిటీలో జరిగిందని అందరూ చాలా వరకు మేబీ దేర్ ఇస్ ఛాన్స్ ఉండొచ్చు, కానీ నా ఉద్దేశం ప్రకారం లెస్ ఛాన్సెస్. మనకి క్లియర్ గా హత్య చేసిన వాళ్ళు దొరికారు కదా, ఇంటరాగేషన్ జరుగుతుంది, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు మేము ప్లాన్ వేసి చంపుకున్నామని చెప్పుకున్నారు. క్లియర్ ఇంటరాగేషన్ అయిపోయిన తర్వాత ఒక నివేదిక వస్తే గానీ మనకి నిజమేంటో తెలుస్తుంది. కాకపోతే దేర్ ఇస్ ఛాన్స్ అంటున్నారు, నేను కూడా విన్నాను విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా. అంటే గొడవలు అవటం, వేరే గ్రూప్ వాళ్ళకి గొడవలు అవటం మేము కూడా చూసాము, కానీ చంపేంత సాహసం వాళ్ళు చేస్తారని నేను అనుకోను. బీయింగ్ ఏ ట్రాన్స్, ఒక ట్రాన్స్ ని ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే చంపుతారు అని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టం ఏంటో, ప్రాణం విలువ ఏంటో, తల్లిదండ్రులు దూరం అయి వచ్చి ఇండివిజువల్గా ఇలా లైఫ్ చేస్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసు, కాబట్టి అలా చంపారని నేను అనుకోను. నిజమేంటో తెలియాల్సింది. మీరు అన్నట్టుగా దేర్ ఇస్ 10% ఛాన్స్ ఉండొచ్చు, బట్ 90% నేను అనుకోవటం ఏంటంటే ప్లాన్ వేసుకుని ఒక రౌడీ షీటర్స్ త్రూ వాళ్ళు చంపారనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే ఒక మనిషిని చంపడమే పాపం, అలాంటిది ఒక ట్రాన్స్ జెండర్ ని చంపితే చాలా ఘోరమైన పాపం అని చెప్పేసి అంటారు. అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు? అఫ్కోర్స్ యాజ్ అ సెడ్ నిజంగానే ఇందాక చెప్పినట్టండి, ఒక మనిషిని కాదు, ట్రాన్స్ అయినా ఎవరైనా కూడా ఒక ప్రాణిని, ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదండి. ఒక ట్రాన్స్ అంటే అర్ధనారీశ్వర స్వరూపం అంటారు. రెండు జన్మలు ఒకే జన్మలో చూసే జీవితాలు మాయి, దేవునికి ప్రతిరూపం అంటారు, అర్ధనారీశ్వరులు అంటారు, దేవుళ్లాగా భావిస్తారు. మన తెలుగు స్టేట్స్లో కాదు కానీ వేరే స్టేట్స్లో మనం వెళ్తే అండి, కాళ్ళకు దండం పెట్టి పూజిస్తూ ఒక దేవతలాగా భావిస్తుంటారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాంటి ఆశీర్వాదాలు తీసుకొని ఒక ఉన్నతగా గౌరవించే ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో, ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలు ఇందాక మీరు చెప్పినట్టు తల్లిదండ్రులకు దూరమై, కమ్యూనిటీకి దూరమై, సొసైటీ నుండి రిజెక్షన్స్, డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ ఒంటరి జీవితాలని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా ఒంటరి జీవితాలు ఫేస్ చేస్తున్న ఇలాంటి వాళ్ళని చంపడం వల్ల అతి దారుణమైన పాపం మూటగట్టుకున్నట్టే నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం కొన్ని రామాయణ మహాభారతాల పురాణాల్లో బైబిల్లో కూడా ఏముంటుందంటే, తల్లిదండ్రులు లేని వాళ్ళని, విధవలని, ముస్లిం వాళ్ళని హింసిస్తే వాళ్ళకి దారుణమైన శిక్షలు ఉంటాయి, క్షమించలేని నేరం అంటారు. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఫ్యామిలీకి దూరమై ఒంటరిగా ఉంటారు. అలాంటి వాళ్ళపై ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే అది క్షమించరాని పాపం అనే చెప్తున్నానండి నిజంగానే. ఖచ్చితంగా ఈ హత్య ఎవరైతే చేశారు మన హాషిని గారికి, అది ఖచ్చితంగా ఎవరో తెలియాలి. అతి పోలీసులు కూడా, ఈ ప్రభుత్వం కూడా దానికి స్పందించి ఎలా అయితే ఆవిడ చంపారో అంతే కఠినంగా వాళ్ళని శిక్షించడం మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అసలు ఎలా చనిపోయారని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.